Hello viewers, andarki namaskaram, welcome back to our channel. Prati Sukravaram intlo deepanni ee vidhanga veliginchinatlayite Lakshmi Devi yokka kataksham pondavachu. Bharinchaleni aardhika ibbandulu unnavaru upputo ila pariharam cheyatam dwara mee aardhika samasyalanni teeripothayi. అసలు ఉప్పు దీపం వెనక ఉన్న రహస్యం తెలిస్తే వారంలో ప్రతిరోజు కూడా ఉప్పు దీపాన్ని వెలిగిస్తారు. మీరు దీపారాధన చేసిన తర్వాత ఈ ఉప్పు దీపాన్ని వెలిగించుకోండి. అలా ఉప్పు దీపం వెలిగించిన తర్వాత ఓం శ్రీ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ ఐశ్వర్యం అనేది రెట్టింపవుతుంది. ప్రతి శుక్రవారం మీ ఇంట్లో తప్పకుండా వెలిగించండి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇలా చేయటం ద్వారా నరదిష్టి, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈ ఉప్పు దీపాన్ని పూజ గదిలో ఈశాన్య దిక్కున పెట్టాలి. అలాగే ఇంట్లో అయినా ఈశాన్య మూలన పెట్టుకుంటే చాలా మంచిది. అలా పెట్టడం వల్ల ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. ప్రమిద అలాగే కింద పెట్టకుండా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో కొంచెం ఉప్పు వేసి ఉప్పు పైన ప్రమిదని పెట్టుకోవాలి. అలాగే ఎప్పుడూ కూడా ఇంట్లో ఉప్పు నిండుకోకూడదు. నిండుకోకముందే ఇంట్లో తెచ్చి పెట్టుకోవాలి. అదేవిధంగా ఉప్పు దీపం వెలిగించిన తర్వాత కింద వేసిన ఉప్పుని ప్రతి శనివారం కూడా మార్చుతూ ఉండాలి. ఈవేళ మీరు సోమవారం రోజు ఉప్పు దీపం వెలిగిస్తే శనివారం నాడు మార్చుకోవాలి. అదేవిధంగా శుక్రవారం నాడు ఉప్పు దీపం వెలిగిస్తే మళ్ళీ శనివారం రోజే మార్చుకోవాలి. ఏ రోజు వెలిగించినా శనివారం మాత్రం ఉప్పు దీపాన్ని మార్చుకోవాలి. అక్కడ ఉప్పు మార్చి అక్కడ కొత్త ఉప్పుని పెట్టాలి. అలాగే ప్రతిరోజు కూడా ఉప్పుని మార్చుకోవచ్చు, లేదంటే శనివారం మాత్రం తప్పకుండా ఉప్పుని మార్చుకోవాలి. అలా దీపం కింది భాగం నుండి తీసిన ఉప్పుని ఒక పేపర్లో చుట్టి ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యండి. ఎందుకంటే ఆ ఉప్పు దిష్టి మొత్తం లాగేస్తుంది. ఎవరైనా తొక్కితే ఆ పాపం మనకి వస్తుంది కాబట్టి ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యాలి. అలాగే మనం ఉప్పు దీపాన్ని వెలిగించినప్పుడు ఆ వెలుతురు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని ఆకర్షించి ఉప్పులోకి నిక్షిప్తం చేస్తుంది. అందుకే ఆ ఉప్పుని పేపర్లో చుట్టి ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ మీ ఇంటి దగ్గరలో పారే నీరు ఉన్నా ఆ నీటిలో వేస్తే సరిపోతుంది. ఇక ఆ లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఏం చేయాలో మరికొన్ని విషయాలని తెలుసుకుందాం. శుక్రవారం నాడు పూజలో ఏం చేస్తే మనకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనం శ్రీఫలం గురించి తెలుసుకుందాం. పేరులోనే శ్రీ ఉన్న ఈ చిన్న కొబ్బరికాయని లఘునారికేలం అని కూడా అంటారు. లక్ష్మీదేవి నివాసం నీటిలోనూ ఫలాలలోనూ ఉంటుంది కాబట్టి ఈ శ్రీఫలాన్ని లక్ష్మీదేవికి ప్రతీకగా భావిస్తారు. అలాగే నిరంతరాయంగా పూజ గదిలో ఉంచుకునే అవకాశం కూడా ఉంటుంది. ఏలినాటి శనితో బాధపడేవారు, వ్యాపారంలో లాభాలు కోరుకునేవారు శ్రీఫలాన్ని పూజ గదిలో కానీ క్యాష్ బ్యాగ్లో కానీ ఉంచితే ఎనలేని శ్రీ సంపదలు మీకు సొంతమవుతాయి, ఎన్నో విజయాలు సొంతమవుతాయి. ఇలా చేయటం ద్వారా అమ్మవారి ఆశీస్సులు తప్పక లభిస్తాయని నమ్మకం. అలాగే తామర పువ్వుల గురించి కూడా చూద్దాం. లక్ష్మీదేవి సముద్ర మదనంలో ఆవిర్భవించింది. అందుకే లక్ష్మీదేవిని శుక్రవారం రోజు నీటికి సంబంధించిన శంఖం, గవ్వలు, తామర గింజలతో పూజిస్తే చాలా మంచిది. లక్ష్మీదేవిని తామర పువ్వులతో పూజిస్తే విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. తామర పువ్వులను నేతిలో ముంచి హోమంలో వేసినా లక్ష్మీదేవి విగ్రహాన్ని తామర పూలతో పూజించినా శుభప్రదమే. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలంటే వీటిని తప్పక పాటించండి. ఆ లక్ష్మీదేవి కృపకి పాత్రులు కండి. సో చూసారు కదా వ్యూవర్స్, ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయడంతో పాటు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.